हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल ट्रेंड स्टिकरिंग। ईरोजी वीडियो लो मल्टी कलर लो स्टिकरिंग एला चेयालो चूपिस्तुन्नानु। अंटे रेनबो कलर लो पेर चेक्कडम अनेदी इप्पुडु चेयबोतुन्नानु। मुंदुगा मनकी मैच अय्ये कलर्स इप्पुडु पिंक पेट्टानु, दानि पक्कन रेड, दानि पक्कन ऑरेंज, दानि पक्कन येलो कूडा पेट्टानु, दानि पक्कन लाइम येलो। अंटे इला ఒక కలర్ కి ఇంచుమించు దగ్గరగా కుదిరే కలర్స్ తో ఒక రెయిన్బో టైప్ లో మనం ముందుగా క్రియేట్ చేసుకోవాలి। వేరే వేరే చార్ట్ స్టిక్కర్ చార్ట్లలోనే స్టిక్కర్లన్నీ ఒక చార్ట్ మీద మనం ఎలా అంటించుకొని దాన్ని మనకు నచ్చే సైజ్ కి కట్ చేసుకొని వేస్ట్ంత తీసేసి కొద్దిగా గట్టిగా అంటించుకోవాలి। ఎందుకంటే మనం కట్టింగ్ మెషిన్ మీద చెక్కేటప్పుడు అవి ఎక్కిపోకుండా ఉండాలి। इप्पुडु फ्लेक्सी फाइल ओपन चेसुकुंटाम। ट्रेंड स्टिकरिंग प्लीज सब्सक्राइब माय चैनल। अदी ना शॉप पेरु एंड ना चैनल पेरु कूडा अदे। इप्पुडु मनं टेक्स्ट टूल नी क्रिएट सेलेक्ट चेसुकोनी मुंदुगा मनं ए फॉन्ट नी अयिते इव्वालनुकुंटुन्नामो आ फॉन्ट टाइप चेस्तां। నేను నా పేరునే టైప్ చేస్తున్నాను, క్యాపిటల్స్ లో సంతోష్ అని టైప్ చేశాను। దాన్ని జూమ్ చేద్దాం। ఇప్పుడు ఇది ఆటోమేటిక్ రాండమ్ గా సెలెక్ట్ అయిన ఫాంట్, ఇది నాకు నచ్చిన ఫాంట్ ని ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను। ఓకే, దొరికింది। కొద్దిగా జూమ్ చేసుకుందాం। దీన్ని ఇప్పుడు రెయిన్బో కలర్స్ లో మార్చబోతున్నాను, చూసారు కదా। ఇంచుమించు ఇదే టైప్ లో మనకి పేర్ కట్టింగ్ వస్తుంది। దీనికి అవుట్ లైన్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను। ఓకే, ఇది మొత్తం క్యాపిటల్ లోకి ఇప్పుడు మార్చుతున్నాను। క్యాపిటల్ అయితే ఆ ఫాంట్ ఆ స్టైల్ కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది, చూసారు కదా। సో క్యాపిటల్ లో తీసుకున్నాను। ఇప్పుడు అవుట్ లైన్ కూడా ఇచ్చాను। ఓకే, అవుట్ లైన్ కలర్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను। మన ఇక్కడ ఈ మల్టీ కలర్ లో సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇక్కడ బాగుంటుంది, కానీ అది మనం కట్టింగ్ ఇచ్చేటప్పుడు అయితే తీసుకోదు। సో మనం అప్పుడు మాత్రం సింగిల్ కలర్ లో దీనికి కట్టింగ్ ఇచ్చుకోవాలి। కట్టింగ్ ఇచ్చేటప్పుడు మాత్రం ఆ పేర్ని మనం ఏదైతే సెర్చ్ చేసామో దాన్ని సింగిల్ కలర్ లో చూపించాలి। ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి మనం సెలెక్ట్ చేసుకునేది చూపించలేదు। సో ఇప్పుడు నేను దాని కలర్ మార్చుతున్నాను, సపోజ్ బ్లాక్ తీసుకున్నా। ఇప్పుడు కట్టింగ్ ఇవ్వగానే చూడండి మన పేరు మనకు కనబడుతుంది। సో ఇప్పుడు కట్టింగ్ ఇచ్చాను। ఆల్రెడీ మనం రెయిన్బో టైప్ లో కట్ చేసుకున్న స్టిక్కర్స్ అన్ని కటింగ్ ప్లాటర్ మీద పెడుతున్నాను।
ఓకే, ఒకసారి సైజ్ చూసాను. ఓకే, సైజ్ సరిపోతుంది. ఇప్పుడు కటింగ్ గీచేస్తున్నాను. ఈ మల్టీ కలర్ని చాలామంది ఇష్టపడతారు. ఎక్కువగా ఈ మల్టీ కలర్ పేర్ కింద సిల్వర్ బ్యాక్గ్రౌండ్ వేయించుకోవడానికి, అవుట్లైన్ వేయించుకోవడానికి చాలామంది ఇష్టపడతారు. ఆటో వాళ్ళు ఎక్కువ ఈ టైప్లో వేయించుకోవడానికి చాలా ఇష్టపడతారు. ఇందులో కష్టం ఎక్కువ, అంటే వేరువేరు చోట్ల అన్నీ తెచ్చి ఒక దగ్గర పెట్టి చాలా టైం పని కదా. ఓకే, ఇక నా వేస్ట్ అంతా రిమూవ్ చేసేద్దాం. రిమూవ్ చేసేటప్పుడు కొద్దిగా చూసుకొని చేయండి, ఎందుకంటే ఇవి ఆల్రెడీ అతుకులతో ఉన్నది కాబట్టి. ఇప్పుడు అవుట్లైన్ సెలెక్ట్ చేసుకుందాం. అవుట్లైన్ కూడా మనం ఇలా షేడ్లో కలర్లో ఉంటే అవ్వదు, సో దాన్ని సింగిల్ కలర్లో సెలెక్ట్ చేసుకొని, ఎగ్జాంపుల్ గ్రీన్ తీసుకున్నాను. ఇప్పుడు దాన్ని కటింగ్ ఇచ్చేస్తున్నాను. దీన్ని స్టీల్, సారీ ఇందాక సిల్వర్ అన్నాను కదా, స్టీల్. కొంతమంది దీన్ని సిల్వర్ అంటుంటారు, కొంతమంది దీన్ని స్టీల్ అంటారు. ఇది స్టీల్, కొద్దిగా హార్డ్గా ఉంటుంది కాబట్టి మనం ప్రెజర్ని కొద్దిగా పెంచుకోవాలి. నేను రేడింగ్కి అయితే 50 వాడుతున్నాను, దీనికి 70 లేదా 80 ప్రెజర్ పెట్టుకుంటున్నాను. జస్ట్ అవుట్లైనే కదా, కొద్దిగా వేగంగా అయిపోతుంది. ఓకే, కంప్లీటెడ్. స్టీల్ వేస్ట్ని రిమూవ్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసుకున్న రెయిన్బో టైప్ పేర్ని పెట్టుకున్నాం. దీన్ని ఇప్పుడు నా లెనోవో ల్యాప్టాప్కి అంటిస్తున్నాను. ఓకే, ఇది లైటింగ్లో అయితే చాలా బాగా కనబడుతుంది. సో అదే కాపీని ఇంకోటి ప్రింట్ చేశాను, సేమ్ మోడల్లో ఇంకో పేరు కట్ చేసి దాన్ని నా షాప్ డెస్క్ అంటిస్తున్నాను. ఓకే, బ్లాక్ మీద కన్నా ఇక్కడ మంచి లుక్ వచ్చింది, ఎందుకంటే లైటింగ్ దీని మీద పడడం వల్ల ఆ లుక్ వచ్చింది. ఓకే, బ్యాక్ వెళ్తే ట్రెండ్ స్టిక్కరింగ్ న్యూ బ్యారేజ్ సెంటర్ హిరమండలం. ఓకే ఫ్రెండ్స్, ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.